బిగ్ బాస్ రియాలిటీ షో నార్త్ లో బాగా సక్సెస్ అయిన షో. ఆ తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో దీనిని ప్రారంభించారు. అన్ని చోట్ల సక్సెస్ అయింది. ముఖ్యంగా తెలుగులో ఈ షో సూపర్ సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. మొదటి సీజన్ను ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల ఈ షోకి మంచి మైలేజ్ వచ్చింది. ఆ తర్వాత నాని హోస్ట్ చేయగా కాంట్రవర్సీల వల్ల టీఆర్పీ విషయంలో రికార్డులు కూడా దక్కాయి. ఇక మూడవ సీజన్ నుండి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. 5 సీజన్లు ఆయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఓటీటీ సీజన్తో కూడా కలుపుకుంటే 6 సీజన్లని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 8వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్ చేస్తారనే విషయం తెలియాల్సింది. మరోపక్క ఈసారి బిగ్ బాస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ల గురించి అయితే డిస్కషన్స్ జోరుగా సాగుతోంది. ఈ సీజన్లో పాల్గొనడానికి చాలా మంది ఫేడౌట్ అయిపోయిన ఆర్టిస్టులు, సోషల్ మీడియా సెలబ్రిటీలు అప్లై చేసుకున్నట్టుగా సమాచారం. మరోపక్క బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆనవాయితీ ప్రకారం కొంతమంది పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీలను సంప్రదించడం జరిగిందట. ఆ లిస్టులో సెలబ్రిటీల జాతకాల గురించి వీడియోలు చేసే వేణుస్వామి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బాబు గోగినేని వల్ల మొదట ఈయనకు బాగా పబ్లిసిటీ దొరికింది. ఆ తర్వాత సమంత నాగచైతన్య విడాకుల వల్ల బాగా హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత స్టార్ హీరోల గురించి, అలాగే ఏపీ తెలంగాణ ఎన్నికల గురించి తన విశ్లేషణ చెప్పి విమర్శల పాలయ్యాడు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వేణుస్వామి బాగా డల్ అయిపోయారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కి వెళ్లి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈయన్ని ఖచ్చితంగా సీజన్ 8లో భాగం చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.